చిన్నడా, నేను చెప్పేది వినరా. నేళ్ళు మాట్లాడతాను. అరవింద్కి, అరవింద్ కుటుంబానికి నేను చెప్పేస్తాను. నేను విషయం చెప్పేశానంటే వాళ్ళకి వేరే దారి కూడా లేదురా. ఇప్పటికే నువ్వు పూరి మెడలో పసుపు తాడు కట్టావని చెప్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వద్దనుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పూరికి పెళ్లి జరగదు. నీకిచ్చి చేయడం కంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. అలా జరిగితే పూరి సంతోషంగా బతకాలి కదా. తండ్రిని పోగొట్టుకుని నాతో కలిసి ఎట్ట బతుకుతుంది? జీవితాంతం మా పెళ్లి వల్ల వాళ్ళ నాయన ప్రాణాలు తీసుకున్నాడని పరువు పోయిందని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను తను సంతోషంగా ఎలా చూసుకోగలనరా? దయచేసి వద్దురా. రే, నువ్వేమైనా చెప్పరా, నేను మాత్రం ఇప్పుడు చెప్పేస్తాను. నువ్వు ఇప్పటి కనుక వెళ్ళి మా పెళ్లి వేసిన చెప్పినావంటే నేను సచ్చిన తొట్టు. ఎందుకు రెట్ట చేస్తున్నావో? అంతే, నువ్వింకేం మాట్లాడద్దు. నిన్ను మర్చిపోవడానికి, ఈ పెళ్లికి అడ్డు రాకుండా ఉండడానికి బాలాజీ సిద్ధంగానే ఉన్నాడు. అడ్డు రానని నాకు మాట కూడా ఇచ్చాడు. ఈ కుటుంబం కోసం, నీ తండ్రి ప్రాణం కోసం అతనే నిన్ను వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు కన్న కూతురువే నువ్వు. అతన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవా? పదపూరి, రా వెళ్దాం. రే చిన్నడా, రే. క్షమించండి, ఏం ఆలస్యం అవలేదు కదా? కొంచెం ఆలస్యమే, పర్వాలేదు, ఉండండి, కూర్చోండి. అమ్మా, మీ తరఫున పళ్ళాలన్నీ సిద్ధమేనా? సరేనండి, అంతా సిద్ధమే కాబట్టి ముహూర్తం టైం దగ్గర పడుతోంది. లగ్నపత్రిక రాస్తాను. అమ్మా, పసుపు ఇవ్వండి కొంచెం. పంతులు గారు, ఒక్క నిమిషం. లగ్నపత్రిక రాసే ముందు నేను ఒకసారి పూరితో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడమేంటి బాబు? ఇప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం కదరా, ఇప్పుడు మాట్లాడడానికి ఏముందిరా? లగ్న పత్రిక రాసేటప్పుడు మాట్లాడాలంటున్నావు? లేదు డాడీ, ఒకసారి మాట్లాడాలి. అమ్మా పూరి, వెళ్ళి మాట్లాడమ్మా. లగ్నపత్రిక రాసి పెళ్లి ముహూర్తం పెట్టేశారంటే ఇంచుమించుగా పెళ్లి జరిగిపోయినట్టే. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ఉద్దేశం చెప్పి తీరాలి. మన నిశ్చితార్థం అయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నేను నీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన ఫోన్ కూడా వాడడం లేదు. ఆ తర్వాత మొన్న నువ్వు గీత వాళ్ళ అత్తగారింట్లో ఉన్నప్పుడు నేనొచ్చి కలిస్తే
అప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. అప్పుడు దాని గురించి ఫీల్ అయ్యి నీ దగ్గర అడిగితే ఈ పెళ్లి వాయిదా వేయమని చెప్పావు. కారణం అడిగితే కరెక్ట్గా చెప్పలేదు, ఏదో భయం అన్నావు. అసలు ఈ భయాలేంటి? అప్పుడు ఈ పెళ్లి ఎందుకు వాయిదా వేయమన్నావు? ఇప్పుడు పెళ్లికి ముహూర్తం పెడుతూ ఉంటే ఎందుకు రెడీ అయ్యి వచ్చి కూర్చున్నావు? లేదు, ఎప్పుడు భయాలేవి లేవు. లేదు, నువ్వేదో దాస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. నువ్వు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా ఏదో జరుగుతుంది. ఇందాక మీ చెల్లెలు, మీ చెల్లెలి భర్త వచ్చారు. వాళ్ళు మమ్మల్ని చూడగానే కంగారు పడ్డారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్గా వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు. పైగా ఏమో గీత వాళ్ళ అత్తగారింటి వాళ్ళకి ఈ విషయం చెప్పనేలేదు. చివరికి మీ చెల్లెలికి కూడా చెప్పలేదు. అసలు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే బంధువులందరినీ పిలిచి అదొక సందడిగా సంతోషంగా చేస్తారు. ఎవరినీ పిలవకుండా ఇదంతా ఎందుకు ఏర్పాటు చేశారో నాకు అర్థం కావడం లేదు. లేదు, అప్పాకి గీత వాళ్ళ అత్తగారికి చిన్న గొడవ అయ్యింది, అందుకే ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చేశాం. అందుకనే ఎవరికీ చెప్పలేదు. సరే, ఆ విషయం అలా వదిలే. గీతా గోవిందు ఎందుకలా ఉన్నారు? వాళ్ళిద్దరూ వెళ్ళి సపరేట్గా ఏదో మాట్లాడుకొని వస్తున్నారు. మీ అమ్మగారి మొహంలో కూడా అంత సంతోషం కనిపించట్లేదు. అసలేంటి ప్రాబ్లం? ఏమీ లేదు, ఏదో ఫ్యామిలీ గొడవ దానివల్ల. లేదు, ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు. అసలు ఈ పెళ్లిని వాయిదా వేయమని చెప్పిన దానివి ఇప్పుడు పెళ్లికి సిద్ధపడిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ మనసులో ఏముందో నిజం చెప్పేసి. పెళ్లి ఒప్పుకున్నావా? నాతో నిశ్చితార్థం అప్పుడు పెద్దవాళ్ల బలవంతంతో ఒప్పుకున్నావా, లేకపోతే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒప్పుకున్నావా? పూరి, ఇప్పుడు గనక నీకు పెళ్లి మీదే ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఒక్క మాట చెప్పినా అది మొత్తం ఆగిపోతుంది. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే గనక ఇప్పుడే ఆపేస్తాను. చెప్పేద్దామా? ఇప్పటికే గీత పెళ్లి వల్ల అయిన వాళ్ల దగ్గర తలవంపులయ్యాయి. ఇప్పుడు నీ పెళ్లి పోస్ట్పోన్ చేయడమో మరేదో చెయ్యలేవు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. మీ అప్పాకి చెప్పి ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నించి ఆయన ప్రాణాలు పోగొట్టుకోవాలా? చెప్పు పూరి, ఇంత ఆలోచిస్తున్నావంటే నీ మనసులో ఏదో ఉందని అర్థం. నిజం చెప్పు. లేదు, నాకు పెళ్ళి ఇష్టమే. మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నావా? అవును. చూడు, ఇప్పుడు లగ్న పత్రికలు పుచ్చుకుంటున్నారు. చివరిసారిగా కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు. మనస్ఫూర్తిగా నువ్వు ఈ పెళ్లికి ఇష్టపడే ఒప్పుకుంటున్నావా? అవును, మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి.
ఏరా అరవింద్, అమ్మాయితో ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడేసావా? మరి మేము లగ్న పత్రికలు రాసేసుకోవచ్చా? ఆడాడి రాసేసుకోవచ్చు. ముహూర్తాలు పెట్టుకునే ముందు మా ఇద్దరికి కొన్ని విషయాలు క్లారిటీ రావాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. అయితే అమ్మాయికి నీకు సమ్మతమే అన్నమాట? ఎస్ డాడీ. మరింకే శుభం. పంతులు గారు కానివ్వండి. అయ్యా, ఇరు కుటుంబాలు లగ్న పత్రిక ఇచ్చి పుచ్చుకోండి. నేను ఇంటి బయటే ఉండను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? ఆ
మళ్ళీ పూరిని డిస్టర్బ్ చేస్తావేంటి? తను అంతా మర్చిపోయి ప్రశాంతంగా బ్రతకాలని లేదా నీకు? సారీ అత్త, పూరిని ఇప్పటికీ డిస్టర్బ్ చేయను. ఒకే ఒక్కసారి కనబడి మాట్లాడి వెళ్ళిపోతాను, తర్వాత ఇప్పుడు మళ్ళీ జీవితంలో కనపడను. ప్లీజ్ అత్త. వద్దు, దయచేసి వెళ్ళిపో, నీకు దండం పెడతాను. ప్లీజ్ అత్త, ఒకే ఒక్కసారి చూసి వెళ్ళిపోతా, నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను అత్త. ప్లీజ్ అత్త, ప్లీజ్ అత్త, ప్లీజ్. సరే, కిచెన్ వైపు దొడ్డి గుమ్మం ఉంది, కాంపౌండ్ వాళ్ళకి అటువైపు నుంచిరా. సరే అత్త. పూరి, బాలాజీ వచ్చాడు, నీతో మాట్లాడాలంట. ఒకటి గుర్తుపెట్టుకో, హద్దు మీరినా మాట మారినా పోయేది కుటుంబ పరువే కాదు, మీ అప్ప ప్రాణాలు కూడా. వెళ్ళు. భయపడబాక, సత్యంత పిరుకోండి కాదు, కానీ నీ ఎదురుగా ఈ ఊళ్ళో బతికేంత ధైర్యం లేదు, అందుకే రేపు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటా ఉండా. వద్దు, ప్లీజ్ వెళ్ళొద్దు. ఉండలేను పూరి, ఎక్కడ ఉన్నానంటే పిచ్చెక్కుతుంది. నేనేం చేస్తానో నాకే తెలీదు, అందుకనే ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిపోతా. నువ్వు ఒంటరిగా అంటే నాకు భయం వేస్తుంది. వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు. నా వల్ల కాదు పూరి, ఇక్కడే నా కళ్ళ ముందే అంతా జరుగుతూ ఉంటే చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు. దయచేసి అర్థం చేసుకో. అసలు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు, అందుకనే వచ్చా. బాలాజీ ప్లీజ్. నన్ను ఇంతకంటే ఇబ్బంది పెట్టదు పూరి, ప్లీజ్ ప్లీజ్. ఏడో బాకు, మన బతుకి ఇంతే ప్రాప్తం అనుకుందాం, మన ప్రేమకి ఎంత ఆయుష్ అనుకుంటున్నాను. వెళ్తాను పూరి, జాగ్రత్త పూరి. పూరి, నువ్వు ఎక్కడైనా సంతోషంగా ఉన్నావన్న తృప్తైనా నాకు మిగిలినాయి. నేను బయలుదేరుతాను. బాలాజీ. ఏం చేస్తున్నావు నువ్వు? హైదరాబాద్ పోతా ఉండా. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు అసలు? లేదు, నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా అనుకుంటా ఉండా, హైదరాబాద్ వెళ్ళిపోతా ఉన్నా. రే, నువ్వు హైదరాబాద్ వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా? నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో తెలియదు, కానీ అందరికీ నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బాలాజీ, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. లేదు, నిన్నటి వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసిన, ఇప్పుడు మాత్రం కరెక్ట్గానే ఆలోచిస్తా ఉండా. లేదు, నువ్వు ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తున్నావు. మేము నిన్ను నిదానంగా ఉండమని చెప్పినప్పుడల్లా ఏదో ఒక అల్లరితనంతో, ఆకతాయితనంతో ఏదో ఒకటి చేసి మా అమ్మతో ఒకసారి పేచి పెట్టుకున్నావు. ఇప్పుడు మా అప్ప దాకా వచ్చింది, దానివల్ల వాళ్ళు ఈ రోజున ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ముహూర్తాలు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. కరెక్టే, అన్ని నా వల్లే తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఇక నా వల్ల ఏ తప్పు జరగకూడదు, అందుకే వెళ్ళిపోతా ఉన్నా.
పూరి ఫోన్ చేసి ఆడేస్తుందిరా. నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, వెళ్ళొద్దని చెప్పండి అని ఫోన్ చేసింది. కనీసం మాకు కూడా చెప్పకుండా నీ ఇష్టానికి డెసిషన్ తీసుకోవడం ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను వెళ్తున్నా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాలాజీ. సారీ, ఇంతకు ముందు మీరు మంచి కోసం చెప్పిన మాట ఎప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఒక మంచి జరగాలని మీ మాట విందల్చుకోలేదు. అవునా? నువ్వేమో మా మాట వినవు, అక్కడేమో పూరి ఏడ్చి చస్తుంది. దానికి సమాధానం చెప్పుకుని సంజాయిషి ఇచ్చి నువ్వు బయలుదేరు. నేను ఆల్రెడీ రాత్రే కలిసి చెప్పేసినాను, మళ్ళీ చెప్పడానికి ఏం లేదు. రాత్రి నువ్వు మాట్లాడడం కాదు, ఇప్పుడు మా ముందు మాట్లాడు. ఉండు, వీడియో కాల్ చేస్తా. హలో గీతా. పూరి, ఎంత చెప్పినా ఇతగాడు వినలేదు, నువ్వు చెప్పు. రాత్రి చెప్పాను కదా పూరి, మళ్ళీ ఏంటి?